Hi, hello, namaste. Welcome to our channel, Bhagyanagaram lo Bangar Tota. Ee roju maa chinna kundelu carrotlu harvest cheyabothundi. Alage carrotlu tho paatu aavalu harvest chestunnamu. Aavalu harvest cheyatanto paatu meeku oka important cauliflower flowers chupistanu. ఆ ఫ్లవర్స్ లోంచి గింజలు ఎలా వస్తాయో చెప్తాను. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది చూస్తున్నారు కదా ఆవాలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, ఎంత అసలు అంటే ఎంత ఒత్తుగాను చాలా బాగా కాసింది. సో నేను ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నానంటే, ఆల్రెడీ నాకు సీజనల్ ఫ్లవర్స్, సీజనల్ వెజిటబుల్స్ కొన్ని అయిపోయినాయి, ఈ కొత్త మొక్కలు పెట్టాలి. కొత్త మొక్కలు పెట్టేలోపు నేను ఈ ఆవాలని ఎక్కడెక్కడ గ్యాప్స్ వచ్చినాయో గ్యాప్స్ అంతా కూడా నేను ఆవాలు చల్లుతున్నాను. ఎందుకంటే నాకు ఈ ఆవాలు రెండు రకాలుగా పనిచేస్తున్నాయి, ఒకటి సాయిల్ ఎన్రిచ్ అవుతోంది, ఇంకొకటి ఏమో నాకు పెస్ట్ అంటే వేరే మొక్కలకు వచ్చిన ఇన్సెక్ట్స్ని ఇది అట్రాక్ట్ చేసేస్తుంది. అంతేకాకుండా మంచి క్రాప్, చాలా మంచి క్రాప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో నేను మొత్తం హార్వెస్ట్ చేసినాక నీకు చూపిస్తాను. చాలా ఎక్కువ వచ్చిందనమాట, అక్కడక్కడ అక్కడక్కడ గార్డెన్లో చల్లాను, అవన్నీ కూడా బాగా తయారైనాయి. సో ఈరోజు నేను ఈ ఆవాలు హార్వెస్ట్ చేస్తున్నాను. మై లిటిల్ డార్లింగ్ మా కుందేలు క్యారెట్లు హార్వెస్ట్ చేస్తుంది. ఈ రెండు చూపిస్తూ నేను క్యాలిఫ్లవర్ ఫ్లవర్స్ అందులోంచి సీడ్స్ ఎలా వస్తాయో చూపిస్తాను. ఓకే, ఇంతవరకు కట్ చేసేస్తున్నాను. ఇలా ఇది కట్ చేసినాక కింద మిగిలిపోతుంది కదా, ఆ మిగిలిపోయిన దాన్ని నేను ముక్కలు ముక్కలు చేసేసి గ్రౌండ్లో వదిలేస్తాను. ఈ ఆకులు ఇవన్నీ కూడా నేను కట్ చేసి మెన్యూర్లో వేసేస్తాను, అదల్స్ గ్రౌండ్లో కూడా వదిలేస్తాను. చూడండి ఎంత బాగుందో, ఒక ఫ్లవర్ బొకే టైప్లో కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నేను మిగతా కూడా కట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ నా దగ్గర ఉన్న ఈ టబ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, 1, 2, 3, 4, 5 ఈ 5 టబ్స్లో నేను క్యారెట్ పెట్టాను. ఇందులో కొన్ని ఏమో క్యారెట్ ఉన్నాయి, గాజర్ కూడా ఉన్నాయి. మనకి హెవీ రెయిన్స్ వచ్చినాయి కదా, హెవీ రెయిన్స్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయినాయి, ఆ రెయిన్స్ తగ్గంగానే పెరగడం మొదలుపెట్టినాయి. సో ఇప్పుడు మనం రెయిన్స్ వచ్చినప్పుడు ఏమి ఎలా కేర్ తీసుకోవాలో నాకు అర్థమైంది. నెక్స్ట్ టైం ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చాలా బాగా తయారైనాయి, లోపల ఎంత బాగా తయారైనాయో తెలియదు, పైకి చూస్తే మాత్రం చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి, పీక చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మిగతా అన్ని మొక్కల్లానే వీటికి కూడా చీడిపేడలు ఉంటాయి. ఇప్పుడైతే ఇంత హెల్దీగా కనిపిస్తున్నాయి, కానీ వీటికి కూడా తెల్లదోమ వచ్చింది, ఆకుతున్న పురుగులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇవి కాకుండా లోపల దుంపలు కూడా భూమిలోంచి ఏమన్నా డిసీజ్ రావచ్చు, దీనికి రూట్ రాట్ కూడా వస్తుంది. అన్నీ వేరే వాటిలాగా వీటికి కూడా మనకు అన్ని డిసీజెస్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కొంచెం సాయిల్ లూజ్ చేసి పెట్టాను, ఇప్పుడు మా అన్ను హార్వెస్ట్ చేస్తుంది. మా అన్ను చూడండి ఎట్లా హార్వెస్ట్ చేస్తుందో. ఇదిగో పట్టుకో, ఇది పట్టుకో, తీ లాగు. ఇది ఆరెంజ్ కలర్, కానీ పెద్దగా పెరగలేదు, చెప్పాను కదా చాలా డిస్టర్బ్ అయ్యి వచ్చినాయి. ఇంకో చూస్తానండి, మిగతా ఒకటి తీస్తాను. హెల్దీగా ఉంది, అయితే డిసీజ్ ఏమీ రాలేదు. అన్నీ ఇదే సైజులో ఉన్నాయి, బహుశా ఇప్పుడు పెరగడం మొదలుపెట్టినట్టున్నాయి. ఇగోండి చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి. ఇస్తామండి నాన్న ఒకటి అడిగేవా. చూసారు కదా ఈ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో, మంచి ఆరెంజ్ కలర్లో, చాలా మంచి ఆరెంజ్ కలర్లో. మా అను అది ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తుంది, కడిగేసి ఇస్తున్నాం అన్నమాట. తిను, ఇంకా కొన్ని చూపిస్తాను నేను. ఎందుకంటే నేను ఇది ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నాను, సీజన్ మొత్తం ఇదే ఆక్యుపై చేసుకుంది కదా, ఇంకా ఉన్నా కూడా ఎంత పెరుగుతుందో తెలియదు. మా అనుకి చాలా ఇష్టం, అందుకని అను వచ్చింది కదా అని చెప్పి మొత్తం తీసేస్తున్నాను నేను.
ఇప్పుడు కొన్ని బేబీ క్యారెట్లు కూడా చూపిస్తాను నేను మీకు. బుడిబుడి క్యారెట్లు ఇలా ఉంటుంది, ఇది పెరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ ఆకు కూడా కొంతమంది కూరగా వాడుకుంటున్నారు, అది వాళ్ళ వాళ్ళ ఇష్టం. ఎందుకంటే కొంచెం బిట్టర్ టేస్ట్ వస్తుంది మనకి. యాక్చువల్గా క్యారెట్లో ఎంత మనకి వాల్యూస్ ఉన్నాయో ఈ ఆకులో కూడా అంత వాల్యూస్ ఉంటాయి. దీన్ని చట్నీ చేసుకోవచ్చు, పులుసు కూర కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను తిని చూశాను, బాగానే ఉంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంటుంది మనం నవ్వులుతూ ఉంటే. చాలా బాగుంది. పచ్చి క్యారెట్ మనం తిన్నప్పుడు మనకి ఎలాంటి ఫ్లేవర్ వస్తుందో ఈ ఆకు తిన్నప్పుడు కూడా అలాగే వస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా ఈ ఆకుని మనం పచ్చడి చేసుకోవచ్చు. కొంచెం మెంతి కొత్తిమీర వేసేసి, లేకపోతే కొంత పుదీనా వేసి చేసుకోవచ్చు. మంచి డెలీషియస్ చట్నీ తయారవుతుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు క్యాలీఫ్లవర్ చూపిస్తాను. సో సాధారణంగా మన వాళ్ళకి ఎవరికి తెలియదు క్యాలీఫ్లవర్లోంచి గింజలు ఎలా వస్తాయి ఏంటి అనేది. మనం క్యాలీఫ్లవర్ కొయ్యకుండా వదిలేస్తే ఇలా ఫ్లవర్స్ వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇది ఇట్లా సన్నగా విచ్చుతాయి. ఇక్కడ చూడండి విచ్చింది కనిపిస్తుంది, ఇంతే, ఇంతకంటే ఎక్కువ విచ్చవు, సన్నగా విచ్చుతాయి. ఈ సన్నగా విచ్చిన వాటిల్లోంచి ఇప్పుడు నేను ఆవాలు చూపించాను కదా, ఆవాలలాగానే కాయలు వస్తాయి. కాయలు వచ్చి చిన్న చిన్న ఆవాలంతా గింజలే ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఆవాలల్లోనే ఉంటాయి. మీకేం డిఫరెన్స్ కనిపించదు, ఆవాలకి వీటికి తేడా కూడా తెలియదు. సో అలా మనం సీడ్స్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి పెంచుకోవచ్చు. సో ఈ క్యాలీఫ్లవర్ గురించి నేను స్పెషల్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఓన్లీ మీకు ఫ్లవర్స్ చూపిస్తున్నాను. ఓకే, చూసారా క్యాలీఫ్లవర్ ఇలా తయారవుతుంది. ఇక్కడ చూడండి ఈ దీంట్లో అలా ఫస్ట్ ఇనీషియల్గా అలా వస్తుంది, అలా వచ్చి 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 పెరిగి పెద్దది అవుతుంది అన్నమాట. మనం మార్కెట్లో కొనుక్కునే అంత పువ్వు వస్తుంది. ఈ ఇంకొక పువ్వు కూడా చూడండి, ఇప్పుడే బయలుదేరినాయి ఇవి, చూసారు కదా అది. అది అలా అలా వచ్చి వచ్చి పెద్దది అవుతుంది అన్నమాట. పెద్దదయ్యి మనకి మనం కూరకు కోసుకోవచ్చు. కూర కోసుకోకుండా వదిలేస్తే ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇది వస్తుంది. ఎప్పుడు కూడా మనం పెట్టిన అన్ని క్యాలీఫ్లవర్ మొక్కలు హెల్దీ ఫ్లవర్ ఇస్తుందని అనుకోవద్దు. కొంత డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే క్యాలీఫ్లవర్కి మీకు తెలిసిందే కదా పెస్ట్ చాలా ఎక్కువ. మనం ఎంత రెగ్యులర్గా వేప నూనె చల్లుతున్నా కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ని ఓవర్కమ్ చేసి మనం మన పంటను తీసుకోవచ్చు. మంచి పంట వస్తుంది మనం చక్కగా చూసుకుంటే. ఒకటి రెండు డిస్టర్బ్ అయినా సరే మోర్ ఆర్ లెస్ మంచి క్రాపే మనకి దొరుకుతుంది. ఓకే, ఇదండి ఈరోజు మన వీడియో, వెరీ స్మాల్ వీడియో. మా ర్యాబిట్ వచ్చింది ఈరోజు, అందుకని మా ర్యాబిట్తో చిన్న వీడియో తీద్దామని ప్లాన్ చేశాను. వెరీ స్మాల్ వీడియో, కాన్సెప్ట్ అయితే మీకు బాగా నచ్చుంటుంది కదా. సో తెలిసిందే కదా. అలాగే వీటన్నిటితో పాటు మా సపోటా కూడా రెడీ ఉన్నాయి. మా బుజ్జితల్లికి సపోటా చాలా ఇష్టం, అందుకని రెడీగా ఉన్నాయి. చూడండి ఎట్లా రెడీ ఉన్నాయో. రెండే పళ్ళు ఉన్నాయి, ఇది కూడా నేను కోసేస్తున్నాను. ఇది కోసేటప్పుడు మీకు ఒకటే గుర్తు, ఈ స్కిన్ ఉంది కదా, ఈ స్కిన్ నున్నగా అయిపోవాలి. ఈ స్కిన్ నున్నగా అయిపోతే అది పండటానికి రెడీగా ఉన్నట్టు. ఈ చివర ఉంటుంది ముళ్ళు, ఆ ముళ్ళు ఊడిపోవాలి, స్కిన్ నున్నగా ఉండాలి, ఉంటే ఈ పండు రెడీగా ఉంది. మా తల్లి బంగారు తల్లి తినడానికి రెడీ అవుతుంది, కానీ ఇది పండటానికి రెండు రోజులు పడుతుంది. రెండు రోజులు మన ఈ పాలు కారిపోవాలి, పాలు పూర్తిగా మన నేల మీద పెట్టి వదిలేయాలి. పాలు పూర్తిగా కారిపోయిన తర్వాత న్యూస్ పేపర్లో చుట్టి పెడితే చాలు, రెండు రోజుల్లో పండిపోతుంది. మీకు మా క్యాప్సికమ్ మొక్క కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. పాపం కొంచెం డిస్టర్బ్ అయ్యి చిన్న కాయలే కాసినాయి, వేరే దగ్గర పెద్ద కాయలు ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నాయో. బాగున్నాయి, హెల్దీగా ఉన్నాయి, సైజు కంటే కూడా హెల్దీగా ఉన్నాయి. ఓకే, సో ఈరోజు ఇదండి మా చిన్న హార్వెస్ట్, వెరీ స్మాల్ హార్వెస్ట్. మీకు చెప్పారు కదా ఇంతకుముందు చెప్పినట్టు కాన్సెప్ట్ బాగా నచ్చుంటుంది.
తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పిల్లలకి గార్డెనింగ్ కూడా నేర్పించండి. అంటే ఇంత చిన్నపిల్లలకి నేర్పించమని నేను చెప్పటం లేదు, వాళ్ళకి అలవాటు చేయండి, ఎంజాయ్ చేయటం అలవాటు చేయండి. ఓకే, హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.